హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, పబ్జి అనేది మననే సెప్టెంబర్ 2 బ్యాన్ అయిపోయింది. మళ్ళీ మన దేశంలోకి అది బ్యాన్గా వస్తుందా లేదా అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పబ్జి బ్యాన్ అయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఏం యాప్స్ ఉన్నాయో అందరూ డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేశారు. అది ఫ్రీ ఫైర్ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ. పబ్జి బ్యాన్ అయిన వెంటనే ఈ 2 యాప్స్కి చాలా డౌన్లోడ్స్ పెరిగిపోయాయి. ఈ యాప్ ఇప్పుడు పాపులర్లో ఉన్నాయి. అలాంటి టైంలో మన పబ్జి మళ్ళీ రిటర్న్ అని చాలామంది వార్తలు వస్తున్నాయి. పబ్జి యాప్ని బ్యాన్ చేసినప్పుడు సౌత్ కొరియన్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దేశ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాము, మీ దేశ భద్రతా విషయాల పట్ల మీరు బ్యాన్ చేశారు, మీకు సమర్థిస్తున్నామని చెప్పారు. అదిగాక వాళ్ళు మీ దేశ డేటా అంటే యూజర్స్ డేటా అంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుంటాం మేము, అందువలన మేము 10% నుంచి మేము మా షేర్స్ అన్నీ పూర్తిగా వెనక్కి తీసేసుకుంటాం, దానికి మాకు సంబంధం లేకుండా మేము ఉంటాం, కంట్రోల్ మొత్తం మేము సౌత్ కొరియాకే తీసుకుంటామని చెప్పారు. అందువలన ఆ యాప్ మళ్ళీ మన దేశంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఎపిసోడ్ని, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.